ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వతీ నమః. జై హిందు ప్రేక్షకులకి శుభాశీస్సులు. అమ్మవారి అనుగ్రహంతో ఈ వారం మీకు అత్యంత శుభస్కరమైన ఫలితాలు ఆ పార్వతీ పరమేశ్వరుల దయవల్ల ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం 17వ తారీఖు మే నెల 2024 శుక్రవారం నుంచి 24/5/2024 శుక్రవారం వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని మనం గమనించుకొని చూసినట్లయితే, కర్కాటక రాశిని చూసినట్లయితే ఈ వారం ఆర్థికపరమైనటువంటి విషయాల్లో స్టేబిలిటీస్ పునర్వసు నక్షత్రానికి బాగా ఉంటాయండి. అంటే ఆర్థికంగా ధనం నిలబడే అవకాశాలు పునర్వసు వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. అట్లాగే పుష్యమి వాళ్ళకి కూడా ధన విషయంలో ఎలాంటి ఒత్తిడులు కానీ ఎన్నొచ్చినా జయించి అద్భుతంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి సెల్ఫ్ గ్రాఫ్ అంటే వీళ్ళ యొక్క వ్యక్తిగత చరిష్మా కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వీరికి ఉన్నటువంటి ప్రత్యేక గుర్తింపు మరింత పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ పునర్వసు పుష్యమ వాళ్ళకి. ఆశ్లేష వాళ్ళకి ధనం విషయంలోనూ పిల్లల విషయంలోనూ అట్లాగే కుటుంబపరమైనటువంటి కొన్ని విషయాల్లోనూ వ్యతిరేక అంశాలు ఉంటాయి. దాన్ని తెలివితో జయించాలి. ఎందుకంటే ఇక్కడ 10th హౌస్లో ఎప్పుడైతే బుధుడు ఉన్నాడో, నక్షత్రాధిపతి ఆశ్లేషకు బుధుడే అయినాడు, శుక్రుడితో కలిసి ఉండగా అంటే 19వ తారీఖు లోపలే కొన్ని కీలక నిర్ణయాలు కనుక పిల్లలకు సంబంధించి కానీ కుటుంబ సంబంధ బాంధవ్యాలు భార్యాభర్తల మధ్య కానీ ఇటువంటి అన్ని విషయాల్లో కనుక కొన్ని కీలక నిర్ణయాలకి కొంచెం ముందడుగు వేసి కొంచెం ఆలోచనతో ముందుకు వెళితే డెఫినెట్గా విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. అట్లా కాకుండా అనవసరమైనటువంటి ఈ యొక్క ఆవేశ కావేశాలకు వెళ్ళడం, అనవసరమైనటువంటి వివాదాలకి జయడం ఎక్కువ ఉంటాయి, అవి పెంచుకోకూడదు. ఇక్కడ సెల్ఫ్ గ్రాఫ్ పెరిగేది ఎవరికంటే పుష్యమి పునర్వసు నక్షత్రం వాళ్ళకు బాగా పెరుగుతుంది. ఆశ్లేష వాళ్ళు సెల్ఫ్ గ్రాఫ్ కిందకు పడే అవకాశాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే ష్యూర్గా సక్సెస్ అవుతారు. ఆ పెంచుకునేందుకు అవరోధం ఎవరు కలిగిస్తున్నారు అనేది చూసినప్పుడు ఇక్కడ శనిచేత ప్రభావితం కాబడుతున్న చంద్రుడు, అట్లాగే శనిచేత ప్రభావితం కాబడుతున్నటువంటి శుక్ర బుధులు కారకులు అవుతారు. శుక్రుడు యోగమే కాబట్టి పర్వాలేదు, కానీ శని సముడు కాబట్టి బుధుడికి మీలో సెల్ఫ్ ఈ యొక్క అహంభావం అహంకార ధోరణి నన్నేం చేస్తారులే అన్నటువంటి ఒక ధోరణి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఆశ్లేష నక్షత్ర జాతకులు అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దైవారాధన పరంగా ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి యోగాన్ని ఇచ్చేటువంటి దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అట్లాగే దుర్గా మహావిష్ణువు. విష్ణు ధ్యానం అత్యంత శుభాన్ని కలిగిస్తుంది. మహావిష్ణువుకు సంబంధించి చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ, మహానారాయణ ఉపనిషత్తుకు సంబంధించినటువంటి మంత్రాలు వినడం, నారాయణ సూక్తాలు వినడం ఇటువంటివి అత్యంత శుభాన్ని కలిగిస్తాయి. అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని సంచారం పునరుసు పుష్యమి నక్షత్రాల మీద పెద్దగా పడటం లేదు, కానీ తప్పనిసరిగా ఆశ్లేష మీద మాత్రం పడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా శుభాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నమస్కారం.